ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా యొక్క పాదాలను ముద్దాడేటువంటి ప్రయత్నంలో మనం ఉన్నాం బాబా పాదాలను ముద్దాడినటువంటి జీవుల యొక్క జన్మ ఎంత ధన్యమైందంటే బాబా పాదాలను ఆశ్రయిస్తే మన జీవితంలో సుఖం సంతోషం సౌభాగ్యం ఇవి ఎప్పుడూ కూడా నిండి ఉంటాయి మనం ఎంత కష్టంలో ఉన్నా సరే బాబా పాదాలను మనం ధ్యానిస్తూ ఉంటే కలిగేటువంటి ఆ సుఖమే వేరు ఆ సుఖం ముందు కష్టాలు పెద్దగా బాధించవు ఎప్పుడు కూడా మన ధ్యాస వారి చరణాల్లో లీనమై ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా బాబాను మనం ప్రార్థించాలి అంటే ఆయన పైన దృష్టి ఉండడానికి మనకు ఆయన నామస్మరణ జరగడానికి కూడా ఆయన కృపా కటాక్షాలు తప్పకుండా ఉండాలి మన జీవితంలో బాబా ప్రవేశించిన తర్వాత జరిగేటువంటి ప్రతీ పని వెనకాల ఆయనే ఉంటారు ఎందుకంటే బాబా పాదాలను గనక మనం హృదయంలో ధ్యానించుకోగలిగితే ఆ పాదాలను గనక స్మరించుకోగలిగితే అవి ఆది అంతం లేనటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి పాదుకలు అంటే ఆ రోజు అనేక మంది భక్తులు బాబాను సేవించి ఉన్నారు బాబా పాదసేవలో ధన్యమైనటువంటి అనేక మంది అద్భుతమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందగలిగారు ఎప్పుడు కూడా నానాసాహెబ్ చందోర్కరు బాబా యొక్క నామస్మరణలో వారి యొక్క లీలల గానంలో అదేవిధంగా తన మనోవృత్తి పూర్తిగా బాబా చరణాల్లో లీనం చేసేవారు అటువంటి వారిని బాబా ఎన్ని అవస్థల్లో ఉన్నా కూడా ఆయన ఏ విధంగా రక్షిస్తారు మీ అందరికీ తెలుసు కదా బాబా పాదాలను ధ్యానించి బాబాను ధ్యానించి అనేక అనుభవాలు చందోర్కర్ పొందుతారు రైల్వే స్టేషన్లో మట్టిని తీసి దాన్ని కాస్త చేయితోటని సన్న మట్టిని అదే బాబా విభూదిగా ఎందుకంటే విభూది లేదు ఆ మట్టినే తన హృదయం దగ్గర పెట్టుకొని తన హృదయంలో కొలువైనటువంటి బాబా చరణాల పైన దృష్టి పెట్టి ప్రార్థిస్తే అదే దివ్య ఔషధం అవుతుంది ఆ ఇరానీ బాలిక యొక్క జ్వరాన్ని ప్లేగు వ్యాధిని తగ్గిస్తుంది అంటే బాబా చరణాలను బాబాను మనం గనక మనస్ఫూర్తిగా ధ్యానిస్తే కొండ ప్రాంతంలోకి వెళ్తారు నానాసాహెబ్ చిన్న దొరకరు వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి దాహం ఎక్కడా కూడా మంచి దొరకవు ప్రాంతమంతా కూడా ఎటు చూసినా కిలోమీటర్ల మేర రాళ్లతో రప్పలతో ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ దొరుకుతుంది అక్కడ నీళ్ళు ఒక బండ మీద కూర్చొని బాబా నిజంగా నాకు గుక్కెడు మంచినీళ్ళు దొరకకపోతే నేను వెనక్కి వెళ్ళాలన్నా ముందుకు వెళ్ళాలన్నా ప్రాణ సంకటం తప్పదు ప్రాణం వదిలేయాల్సిందే బాబా గొంతు తడి ఆరిపోయింది ఇక శరీరంలో ఓపిక లేదు గుప్పెడు నీళ్లు దొరికితే చాలు అని చెప్పి అని అంటారు అలా బాబాను ప్రార్థించగానే బాబా మసీదులో వెంటనే తను లేచి అక్కడ ఉన్నటువంటి కులంబ పక్కకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుండతోటి గడగడ గడగడ నీళ్ళు తాగుతారు బాబా తాగేన తర్వాత ఇక్కడేమో బాబా నీళ్లను తాగేస్తాడు మరి అక్కడ బాబా తాగితే మరి చందర్కర్ దాహం తీరిందా కాదు దానికి కూడా ఎంత అద్భుతమైనటువంటి నీళ్ళు చేస్తారు చూడండి కొండ ప్రాంతము ఎవరూ లేరు బాబాను ప్రార్థించి కళ్ళు తెరవగానే ఓపిక లేకుండా చూస్తూ ఉంటే మసగబారినటువంటి కళ్ళతోటి ఒక కోయ వ్యక్తి కనబడతాడు అయ్యా మీ దగ్గర డొప్ప ఉన్నట్టుంది దాంట్లో కొంచెం నీళ్లు ఉంటే పోయండి అని అంటే నేను ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్నాను ఇందులో ఉన్న వేడి నీళ్లు వేడిగా అయ్యాయి ఎందుకు మీరు నీళ్ళ కోసం పరితపించిపోతున్నారు ఎందుకంటే తాపత్రయము నీళ్లు ఎక్కడో లేవు స్వామి నువ్వు కూర్చున్నటువంటి బండ కింద ఉన్నాయి ఆ బండ కింద నీళ్లు బండ తీస్తే నీళ్ళు ఉంటాయి చూడంటాడు కొండ ప్రాంతము బండ కింద నీళ్ళు ఉండడం ఏంటి బండ తీస్తారు తీస్తే దాని కింద చల్లటి నీళ్లు తేటగా ఉన్నటువంటి నీళ్లు కనిపిస్తాయి వెంటనే దోసరితోటి తాగుతాడు ఆ చెప్పినటువంటి వ్యక్తి చందోర్కర్ నీళ్లు తాగి వెనుకకు తిరిగే చూసేలోపు ఎక్కడా కనిపించాడు బాబాయే స్వయంగా తను కడుపులో పోసుకున్నటువంటి ఆ నీటిని బండ కిందకు పంపించి చందోర్కర్కు ప్రాణాపాయం నుంచి ప్రాణ సంకటం నుంచి బయటపడేశాడు అంటే ఎప్పుడూ కూడా మనము ఆయన స్మరణలో ఆయన చరణాల్లో లీనమైతే ఎంత విపత్కర పరిస్థితుల్లో కూడా మనల్ని ఏ విధంగా రక్షిస్తారనడానికి ఇదొక నిదర్శనం మరొక నిదర్శనము గోవా పెద్ద మనుషుల కథ గోవా పెద్ద మనుషుల కథలో ఒక వ్యక్తి ముప్పై వేల రూపాయలు పని మనిషి దొంగతనం చేసి వెళ్ళిపోతే కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం పోయిందని చెప్పి నిద్రాహారాలు మానేసి దిగులతో కూర్చుంటే ఒక పకీరు వచ్చి చెప్తాడు ఏం చెప్తాడు అప్పటి వరకు ఈ పెద్ద మనిషికి బాబా అంటే ఎవరో తెలియదు షిరిడీలో గొప్ప అవధూత ఉన్నారు ఆయన సాక్షాత్తు పరమాత్మ ఆయనకు మొక్కుకో నువ్వు నీ సొమ్ము దొరికేంత వరకు అన్నం మానేస్తానని మొక్కుకో ఆ సొమ్ము దొరకగానే వెళ్ళి ఆయన దర్శించుకో అని అంటాడు ఆ విధంగా మొక్కుకున్నటువంటి వెంటనే నెల రోజుల్లోనే ఆ దొంగతనం చేసినటువంటి ఆ వంట బ్రాహ్మణుడు సొమ్మంతా కూడా తీసుకొచ్చి అతనికి అప్పగిస్తాడు తర్వాత బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా చెప్పినటువంటి కథ నేను సముద్ర తీరాల్లో తిరుగుతూ ఒక ఇంటికి వెళ్ళాను వెళ్తే అక్కడ ఒక వ్యక్తి నాకు చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు నేను నాకు చక్కటి గది కూడా ఇచ్చాడు అందులో పడుకుంటే నాకు తెలియకుండా నా జేబులో పెట్టుకున్నటువంటి ముప్పై వేల రూపాయలు దోచేశాడు అంటాడు అంటే బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సహాయాన్ని ఎట్లా చేస్తారు ఆ డబ్బులో నీతి ఉంది ధర్మం ఉంది కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు ఆ డబ్బు పట్ల పని మనిషికి పుడుతుంది సరే అలా ఆశ పుట్టినటువంటి పని మనిషి మళ్ళీ తిరిగి ఇవ్వడం ఏంటి మనకి ఏదైనా సరే న్యాయంగా నీతిబద్ధంగా రావాల్సినటువంటిది ఏదైనా ఉంటే తప్పకుండా బాబా ఇప్పిస్తాను దానికోసం మనము ఎలాంటి ప్రయాస పడాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడికి మన చేతులు కాళ్ళు వేళ్ళు చూపెట్టుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు బాబాకు అది ధర్మం అనిపిస్తే తప్పకుండా మనకు రావాల్సినటువంటి ధనాన్ని ఆస్తిని సౌకర్యాలను అన్నింటినీ కూడా బాబా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు అల్టిమేట్గా దాన్ని ఇప్పిస్తాడు ఎందుకనంటే బాబా చరణాలు ఎంత గొప్పవంటే ఒక్కసారి వారి చరణాలను స్పృశించిన తర్వాత ఒక్కసారి వారి చరణాలను పట్టుకున్న తర్వాత ఆ రోజుల్లో భక్తులు ఈ జీవితానికి ఇది చాలు అనుకునేటువంటి వారు మనకు కూడా చాలామందికి ఉంటుంది బాబా చరణాలను పట్టుకొని ఉంటే ఎంత బాగుండేది మనం కూడా ఆ సజీవమైనటువంటి పాదుకలు మనం స్పృశించేటువంటి అదృష్టం దొరకలేదని చెప్పి కానీ మనం ఎక్కడ బాబా పాదుకలను మనం పట్టుకున్నా అవి సజీవమైనటువంటి పాదుకలే అందుకు సంబంధించి సపత్నేకర్తో బాబా అన్నటువంటి మాటలు సపత్నేకరు తన భార్యా బిడ్డలతో పాటు వచ్చిన తర్వాత సపత్నేకర్ కథ మీకు తెలుసు కదా శివాడే తోటి అంటాడు ఏమయ్యా ఏదైనా బాబా నాకు పరీక్ష సమయంలో సహాయం చేస్తారు అప్పుడు నాకు బాబా గుర్తు చెప్పిస్తారు అంటున్నాం బాబా వచ్చేవారు పరీక్ష రాస్తారని చెప్పి బాబాని హేళన చేసినటువంటి ఆ సపత్నేకరు మళ్ళీ కొడుకు మరణిస్తే బాబా దగ్గరికి వస్తే మొదట బాబా ద్వారకామైలో అడుగుపెట్టనీయాడు తర్వాత తన భార్యకు స్వప్నంలో దర్శనమిచ్చి షిరి రప్పించుకుంటే బాబా అనుగ్రహం వారిపైన కురుస్తుంది కురిసిన తర్వాత బాబా మహత్యానికి పరవశించిపోయినటువంటి సపత్నేకర్ ఎప్పుడూ వచ్చి బాబా పాదాలను ప్రతిరోజు పదే 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 ముట్టుకొని వాటికి నమస్కారం చేసుకునేవాడు అట్లా చేస్తున్నటువంటి సపత్నేకర్ తోటి బాబా అంటాడు ఇవి పవిత్రమైనటువంటి పాదాలు ఈ పవిత్రమైనటువంటి పాదాలను ఒక్కసారి తాకితే చాలు నీ మనోభిష్టం తీరిపోతుంది నీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి నీకు నేను కొడుకుని ఇస్తా అన్నా కదా తప్పకుండా ఇస్తాను ఇట్లా పదే పదే నువ్వు నమస్కారం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఒక్కసారి నమస్కారం చేసిన పాదాలకు వందసార్లు నమస్కారం చేసినా అది ఒక్కటే ఖచ్చితంగా ఒక్కసారి నా పాదాలను తాకినటువంటి వారి యొక్క మనోభిష్టాలను నేను నెరవేరుస్తాను అని చెప్పి అని అంటారు అంటే బాబా పాదాలను ఒక్కసారి మనం పట్టుకుంటే చాలు మనకు కూడా ఉన్నటువంటి ఒక అలవాటు సపత్ నగర్ విషయంలో కూడా జరుగుతుంది ఒక ఒకసారి దర్శనానికి వెళ్ళినప్పుడు మసీదులో మధ్యాహ్నం పూట గురువారం పూట చాలామంది పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ అంతా కూడా బాబా ఆసనం మీద కూర్చుంటే హార్త అయిపోయిన తర్వాత వెళ్ళి అందరూ పాద దర్శనం చేసుకుంటారు అలా దర్శనం చేసుకునేటప్పుడు మొదటిసారి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండోసారి లైన్లోకి వస్తాడు మళ్ళీ మూడోసారి లైన్లోకి వస్తాడు మళ్ళీ నాలుగోసారి లైన్లోకి వస్తాడు వస్తే బాబా సపత్నేకర్ నాపి కూర్చోబెట్టి రే నీకు చెప్పాను కదా పదే 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 నమస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదు నువ్వు ఎందుకు ఇన్నిసార్లు నమస్కారం చేస్తున్నావు ఒక్కసారి చేస్తే చాలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అంటాడు ఇందులో మనం కూడా కనిపిస్తాం బాబా దగ్గరికి రాగానే మన చేతులు బాబా పాదాలను ఒక్కసారి పట్టుకొని మొక్కుకుంటే సరిపోతుంది అట్లా కాదు మన చేతులకు ఉంగరాలు ఉంటాయి ఆ ఉంగరాలు వేసి బాబా పాదాలను బర్రా 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 రాస్తుంటాం ఇవి కుచ్చుకోవా ఆయనకు అంటే వీటి వల్ల ఆయనకి ఇబ్బంది కలగవా అనేటువంటివి మనం చేతులు వేసి రాసేదండి కాదు పాదుకలు బాబా పాదాలు ఉన్నవి ఏ అయినా సరే మీరు ఒకవేళ పాదదర్శనం ఉన్నటువంటి మందిరంలో జస్ట్ అట్లా తాకి నమస్కారం పెట్టుకోండి చేయితోటి రాయకండి పాదాలను ఎందుకంటే మన చేతులకు రకరకాలుగా ఉంటాయి ఇంకొకటి ఆ రోజు స్త్రీలందరూ కూడా బాబాకు బాబా పాదాలు పెడితే బాబా పాదాల ముందర శిరస్సును పెట్టేవారు తప్ప బాబా పాదాలపైన శిరస్సును పెట్టేవారు కాదు మగవాళ్ళు కూడా అంతే బాబా పాదాలను చేతులతో తీసుకొని నమస్కారం చేసుకునేవాళ్ళు మనము ఎక్కడెక్కడో పొల్యూషన్లో వస్తాం ఎక్కడెక్కడికో వస్తాం తలంతా జిడ్డుగా ఉంటుంది ఆ పా దాన్ని వేసి పాదాలకు పెట్టడం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు ప్రేమతో శుతిమెత్తగా చేతి వేళ్ళతో బాబా పాదాలను స్పృశిస్తే చాలు ఎవరికైనా సరే మనం సేవ చేయాలనుకున్నాం అనుకోండి ఈ మోటుగా గడా గడా గేస్తే ఎలా ఉంటుంది బాబా విషయంలో కూడా అంతే బాబా పాదాలు అతి పవిత్రమైనటువంటివి అదేవిధంగా బాబా పాదాలు మహామహిమాన్వితమైనటువంటివి అటువంటి పాదాలను మనం ఎంత అపురూపంగా చూసుకోవాలి ఎంత అపురూపంగా ఎంత సున్నితంగా వాటికి నమస్కారం చేయాలి అంటే చాలా చిన్న చిన్న విషయాలు ఇవి కానీ మనము అంటే మనకు ఒక ఎమోషన్ ఉన్నట్టే ఎక్కువసార్లు బాబా పాదాలను తాకితే ఎక్కువ పుణ్యం వస్తుందేమో ఎక్కువసార్లు బాబా పాదాలను తాకితే బాబా తొందరగా కరణిస్తాము అట్లే ఉండదు బాబా ఒక్కసారి మాట ఇచ్చారంటే అది ఒక శాసనం లాంటిది